దేశంలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి సరుకు రవాణా చేయాలన్నా ముఖ్యమైన ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్లను పోర్టులను ఒకదానితో మరొకటి అనుసంధానం చేయాలన్నా రోడ్డు రవాణా వ్యవస్థ ఏకైక మార్గం. ఏ దేశంలో అయితే రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ఆర్థికంగా ముందుకు పోతుంది. ప్రపంచంలోనే రోడ్డు రవాణా వ్యవస్థలో రెండో స్థానంలో భారతదేశం ఉంది. దేశంలోని ఎకనామిక్ కారిడార్లతో పాటు వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన ప్రయాణానికి అనుగుణంగా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ చేపట్టిన వివిధ హైవేలు ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ పనులను దక్కించుకుని వాటిని శరవేగంగా చేస్తోంది ఎంఈఐఎల్. ఎంఈఐఎల్ దేశవ్యాప్తంగా దాదాపు 1140 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో 4-6 వరుసల రహదారులను నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఈ రోడ్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది. సరుకు రవాణా వేగవంతమవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.